హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లవ్ ఇండియా 143 సునీల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు విషయం ఏంటి అంటే, మనం ఒక ఫార్మర్ దగ్గరకు వచ్చాము. వాళ్ళ బావి దగ్గర నాటుకోళ్ళు పెంచుతున్నారు. దీని గురించి నేను మాట్లాడతాను ఫ్రెండ్స్. వాళ్ళు ఎక్కడ ఏంటి అనేది మాట్లాడతాను. ఈ వీడియో ఎన్ని వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, మీకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న కోళ్ళు మొత్తం ప్యూర్ నాటుకోళ్ళు. ఇవి ఆసిల్ రాదు, జాతి కోళ్ళు కాదు, ఆసిల్ కాదు, ఆసిల్ క్రాస్ కాదు, కేవలం ప్యూర్ నాటుకోళ్ళు. ఇవి వీళ్ళు కొన్ని సంవత్సరాల నుండి అయితే పెంచుతున్నారు. అంటే వాళ్ళ వంశపరంగా వచ్చింది, వాళ్ళ తాత ముత్తాతల నుండి కూడా వాళ్ళ కోళ్ళు పెంచడం అనేది ఒక అట్లా ఇష్టం ఉన్నట్టు వాళ్ళకి. ఆ ఇష్టాన్ని వీళ్ళ పిల్లలు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఎక్కడంటే హన్మకొండ మండలం, సారీ హన్మకొండ డిస్టిక్, కాజ్పేట్ మండలం, ధర్మపూర్ విలేజ్. మళ్ళీ ఒకసారి చెప్తాను, హన్మకొండ డిస్టిక్, కాజ్పేట్ మండలం, ధర్మపూర్ విలేజ్. ఇది వాళ్ళు బావి దగ్గర రూపాయి కూడా ఖర్చు లేదు. వాళ్ళకి ఒక రూపాయి కూడా కోళ్ళ గురించి వాళ్ళు పెట్టారంట. సో బావి దగ్గర చెత్త, చెదలు, ఒడ్లు పోస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఫార్మర్స్ కదా, వాళ్ళు ఒడ్లు పండిస్తారు కాబట్టి ఆ ఒడ్లు మళ్ళీ వాళ్ళు పండిస్తారు. ఏదైతే పండిస్తారో ఆ ఒడ్లు, ఆ కూరగాయలు, మొక్కజొన్నలు అవన్నీ పండిస్తారు. సో అవి మాత్రమే వాటికి పెడతారు తప్ప, స్పెషల్గా వాటికి మెడిసిన్ కొంక రావడం కానీ, వ్యాక్సిన్ కొంక రావడం కానీ, ఇంకా ఇంజెక్షన్ కొంక రావడం కానీ అలాంటిది ఏది లేదని చెప్పారు. నేను వాళ్ళతో మాట్లాడాను కానీ కెమెరా ముందు వాళ్ళు మాట్లాడలేదు. ఎందుకు అంటే వర్షం వచ్చేలాగుంది, ఒడ్లన్నీ బయట ఎండబెట్టారు. వర్షం వచ్చేలాగుంది, తడిస్తే ఖరాబ్ అయితే టైం లేదు, ఏమనుకోవద్దు అని చెప్పారు. అందుకోసం నేను కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుండి వాళ్ళు ఒడ్లు పండిస్తుంటారు. పాపం మన వీడియో కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని, సర్లేండి నో ప్రాబ్లం నేనే వాయిస్ ఇస్తా అని చెప్పాను. చూడండి, ప్యూర్ కంట్రీ బోర్డ్స్ అంటే ఇలాగ ఉంటాయి. చాలామంది అంటున్నారు అన్న, కంట్రీ కోళ్ళని ఎలా గుర్తుపెట్టాలి, ఎలా గుర్తుపట్టాలి అని అంటున్నారు. కంట్రీ కోళ్ళను మీరు గుర్తుపట్టాలి అంటే, దేశవాళీ కోళ్ళను మీరు గుర్తుపట్టాలి అంటే, ఫస్ట్ మీకు ఆసిల్ క్రాస్ కోళ్ళు ఎలా ఉంటాయో తెలియాలి, ఆసిల్ క్రాస్ కోళ్ళు ఎలా ఉంటాయి అని తెలియాలి, డీపీ కోళ్ళు ఎలా ఉంటాయి అని తెలియాలి. కోళ్ళల్లో అన్ని కోళ్ళని మీరు ఒక 10 రోజులు చూడాలి. చూసి ఆటోమేటిక్గా మీరు నాటుకోళ్ళని చూడాలి. చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది వాటికి వీటికి తేడా ఏంటి, అవే కలర్ ఉన్నాయి, ఇవే కలర్ ఉన్నాయి, అసలు అవి ఎలా ఉన్నాయి అనేది తెలియాలంటే ఫస్ట్ మీరు చూడాలి. ఒక్క కోడినే చూస్తే ఇంకా వాటికి వీటికి తేడా తెలియదు కదా, ఓ 10 కోళ్ళు చూస్తే తెలుస్తుంది అవి ఎలా ఉన్నాయి, ఇవి ఎలా ఉన్నాయని. చూడండి ఫ్రెండ్స్, రూపాయి ఖర్చు లేకుండా మాత్రం వాళ్ళని అయితే కోళ్ళు పెంచుతున్నారు. చాలా కోళ్ళు అమ్మేశారు అంటున్నారు, కొన్ని కోళ్ళే ఉన్నాయని చెప్పారు. ఈ కోళ్ళు మాత్రం ఇప్పుడు అమ్మకానికి లేవు. మళ్ళీ చాలామంది ఈ కోళ్ళు కావాలని మళ్ళీ కాల్ చేస్తారు. దయచేసి ఈ కోళ్ళు కావాలని మళ్ళీ ఫోన్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మేము అమ్మేశాము, అయిపోయినాయి. ఇంకా మళ్ళీ ఇవి మళ్ళీ ప్రొడక్షన్ కోసమే ఉంచుకున్నాం, ఇంకా అమ్మడం లేదు వీటిని. కొన్ని కోళ్ళే ఉన్నాయి, ఇవి మాకే ఉండాలని చెప్పారు. ఇవి కోళ్ళు అమ్మకానికి లేదు, కాకపోతే ప్యూర్ కంట్రుబర్ట్స్ని మీకు చూపిస్తున్నాను. చాలామందికి ప్యూర్ కంట్రుబర్ట్స్ ఎలా ఉన్నాయో తెలియట్లేదు. చాలామంది మోసపోతున్నారు, అవే కంట్రీ కోళ్ళు అనుకుంటున్నారు. కానీ కంట్రీ కోళ్ళు అవి కాదు, ఇక ఇవి మాత్రం ప్యూర్ దేశవాళీ కోళ్ళు. వాళ్ళ బావి దగ్గర పెంచుతున్నారు, అది ఇంటి దగ్గర కాదు, పొలాలలో తిరుగుతున్నాయి. చూడండి ఒకసారి మేల్స్ చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, అవి ఎంత హెల్తీగా ఉన్నాయి, ఎంత యాక్టివ్గా ఉన్నాయి. చిన్న చిక్కు కూడా ఉన్నాయి, చిక్స్ ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, గ్రోయర్ ఉన్నాయి, లేయర్ ఉన్నాయి, చిక్కు ఉన్నాయి, మళ్ళీ పావురాలు ఉన్నాయి, ఇంకా అవేంటి, అవి చీమకోళ్ళు కూడా ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి. అబ్బా బావి దగ్గర ఎంజాయ్ లైఫ్ అంటే గిట్లుండాలి. ప్యూర్ నాటుకోళ్ళు, అవి ప్యూర్ నాటుకోళ్ళకు మాత్రం చాలా డిమాండ్ ఉందండి. ఎందుకంటే నేను మొన్న అమ్మ వీడియో తీశాను కదా, అక్కడ ఎక్కడ అంటే కొడకళ్ళలో. సో వీడియో పెట్టిన 4 డేస్కే కోళ్ళు మొత్తం చాలా అయిపోయినాయి. ఇంకా వాళ్ళు ఇంకా వద్దండి, అమ్మేయం మాకు ఉండాలి అని అన్నారు. అదే ఆసిల్ కోళ్ళకు కానీ, ఆసిల్ క్రాస్ కానీ, డీపీకి కానీ ఇంత డిమాండ్ అయితే లేదు. అదే నాటుకోళ్ళకి అయితే చాలా డిమాండ్ ఉంది. అసలు ఈ నాటుకూరి కూర టేస్టే చాలా బాగుంటుంది, చాలామంది తినే ఉంటారు నాటుకొని, చాలామంది లైక్ చేస్తారు. ఎంత అద్భుతంగా ఉండదు అంటే చాలా అద్భుతంగా ఉంటుంది నాటుకోడి అంటేనే, దాని టేస్టే వేరు. అందుకోసమే చాలామంది ఎంత ఖర్చు అయినా పర్లేదు నాటుకోడి తినాలనుకుంటారు.
కానీ చాలామందికి ప్యూర్ నాటు కోరి అయితే దొరకట్లేదు. ఈ కోళ్ళు అయితే అమ్మకానికి లేవండి. దయచేసి అమ్మడం గురించి అయితే ఈ కోళ్ళని గురించి ఫోన్ చేయొద్దు. ఇవైతే అమ్మకానికి లేవు. థ్యాంక్ యూ.